నేను ఆడట్లేదు చాలా మంది ఎక్కువ ఎడిట్ అవుతున్నారు పబ్జి వల్ల కాబట్టి మేము బయటికి లిటిల్ బిట్ ఆఫ్ సమ్టైమ్ ప్లేయింగ్ పబ్జి విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ పబ్జి ఈజ్ అన్ వండర్ఫుల్ గేమ్ ఐ లైక్ టు ప్లే మోస్ట్ ఆఫ్ ద డే బికాస్ ఇట్ ఈస్ ఎక్సైట్మెంట్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ దట్ ఈస్ హౌ మచ్ ఎక్సైట్మెంట్ మీన్స్ ఐ కాంట్ సే ఇన్ ఎక్స్ప్రెషన్స్ దట్ కిల్లింగ్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఎక్సైట్మెంట్ టు ద పీపుల్ దే హ్యావ్ టు కిల్ ద పీపుల్ అండ్ దే హ్యావ్ టు గెట్ చికెన్ డిన్నర్ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ ఐఎమ్ నాట్ అన్ ఎడిక్టెడ్ బట్ ఐ విల్ ప్లే జస్ట్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ దెర్ ఈస్ నో ఎడిక్టెడ్ ఇన్ మీ దెర్ ఈస్ నో ఎడిక్టెడ్ ఇన్ మీ గేమ్లో అంటే దెంగల్నే ఎనిమిస్ లాగా ఒకళ్ళొకళ్ళు చంపాలి చంపడం అంటే ఒక్కొక్కరికి గేమ్ కాబట్టి బయట చంపేస్తాం అందుకే అంత బాగా ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు ఒకసారి ప్లే చేసి గేమ్ ఆడితే ఆటోమేటిక్గా ఆడాలనిపించింది ఒకసారి ఓడిపోయి చచ్చిపోయామంటే మళ్ళీ ఎమ్మంటే ఇంకోసారి చికెన్ డిన్నర్ కొడతామేమో అని ఒకసారి చికెన్ డిన్నర్ కొడతామేమో అని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అదే పనికి ఆడుతూనే ఉంటారు ఈలోపు పొద్దున ఆడే లోపు సాయంత్రం అయ్యిపోద్ది పబ్జి గేమ్ మానే ఉంటుంది అది లిమిట్లో ఆడేంతవరకు సరదాగా ఉంటుంది అది లిమిట్ దాటితే కనుక ఇంకా అందరికీ తెలిసిందేగా చెప్పేదే ఉంది ఇంకా నేను ఎడిక్ట్ అయిపోలేదు బా టైం పాస్ ఉన్నప్పుడు ఆడతానండి ఇంట్రెస్టింగ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ గేమ్ 100 మెంబర్స్ ఉంటారు బాగుంటుంది అంతే అదొక బెస్ట్ గేమ్ బ్రో అదొక బెస్ట్ గేమ్ బ్రో అదేం లేదు బ్రో ఎవడో మా పబ్జి మీద వరద వెళ్తున్నాడు మా పబ్జి మీద వరద వెళ్తున్నాడు నేను 1 అవర్ ఆడతా బ్రో సర్లే బ్రో ఇంక చాలే బ్రో సర్లే బ్రో ఇంక చాలే బ్రో పబ్జి ఇస్ నాట్ ఏ గేమ్ ఇస్ ఏ ఎమోషన్ పబ్జి ఇస్ నాట్ ఏ గేమ్ ఇస్ ఏ ఎమోషన్ పబ్జికి ఎందుకు ఎడిక్ట్ అయితే ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి ఎడిక్ట్ అవుతున్నాం వేరే వాళ్ళు ఎవరో కూర్చుంటున్నారు కానీ నేనైతే కూర్చోవట్లేదు అట బయట దొరకని ఎంజాయ్మెంట్ దాంట్లో దొరుకుతుంది అందుకని దాంట్లో కూర్చుంటున్నారు బాగుంటుంది అన్న బాగుంటుంది ఆడడానికి బాగుంటుంది అందరూ ఆడుతూనే ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంతే మామూలే బాగుంది గేమ్ చూడడానికి ఆడడానికి బాగా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది దానివల్ల ఆడదు ఎడిక్ట్ అయిపోయాం ఇంక మనం మార్చలేము దాన్ని చాలా ఇదిగా ఉంది ఇది దురవలట్లుగా మారిపోయి పిల్లలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా వస్తాయి ముందు ముందు ఏదైనా సరే దీన్ని గవర్నమెంట్ ఆలోచించి ఈ గేమ్స్ని అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అది తీసుకొచ్చారు పిల్లల ముందు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆడొద్దు అంటే ఆడకుండా ఎవరు ఉంటారు ఈరోజు ఎవరైనా సరే మీరు ఆడొద్దు చేయొద్దు సిగరెట్లు తాగొద్దు అన్నారు తాగకుండా ఎవడైనా ఉన్నాడా ముందు తాగొద్దు అన్నారు ముందు తాగకుండా ఎవడైనా ఉంటున్నాడా తాగొద్దని గవర్నమెంట్ తీసుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళు ఏం చేస్తారు అది ప్రజలకు అలవాటు చేస్తారు ఈరోజు పిల్లలు కూడా అలవాటు అయిపోయింది ఇదే గేము ఏమవుతారు బానిసలు అయిపోయారు వాటికి వాళ్ళ మైండ్ స్థితి ఎలా ఉంటుంది సైకాలజీగా రేపు ఫిజికల్గా వాళ్ళు నానా రకాలుగా దెబ్బతింటారు మనుషులు చెడిపోయే ప్రమాదం ఉంది అదే గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ అది ఏదైనా సరే ఈరోజు ఏదైనా సరే ఒక కార్యక్రమాలు చేపట్టేటప్పుడైనా ఏదైనా పిల్లల విషయాలే కానీ పెద్దల విషయాలే కానీ స్టూడెంట్స్ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే పిల్లలు చెడిపోయి రేపు రాష్ట్రానికి ఉత కాదు ఎందుకు పట్టుకురాని వాళ్ళుగా తయారైపోతారని నా ఉద్దేశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి